సాధారణంగా ఈ ప్రపంచంలో డబ్బు లేనోడు మూడు పూటలు తిండి లేక బాధపడుతుంటే డబ్బున్నోడు మాత్రం ఆ డబ్బుల్ని ఏం చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. మనలో ఎవరికైనా లాటరీ వచ్చిందని తెలిస్తే ఆ డబ్బులతో ఏం చెయ్యాలి అనే ఒక ప్రణాళిక వేసుకుంటాం. లాటరీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన ఒక కొత్త ఇల్లు తీసుకోవాలి, వాళ్ళ డబ్బు వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వాలి, లేకపోతే చారిటీకి డొనేట్ చేయాలి, లేకపోతే మంచి కారు కొనుక్కోవాలి, లేకపోతే బయట దేశాలకి ఫ్యామిలీ హాలిడేస్ కి వెళ్ళాలి అని అనుకుంటాం. కానీ డబ్బున్నోళ్ళు మాత్రం ఆ డబ్బులు ఏం చేసుకోవాలో అర్థం కాక ఎందుకు పనికిరాని వాటి కోసం కోట్లు కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. మరి ప్రపంచంలో ఉన్న బిలియనర్స్ మిలియన్ డాలర్లు పెట్టి ఎలాంటి పనికిరాని వస్తువులు కొంటున్నారో అనే విషయాన్ని తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందమ్మ ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, $3 million విండో. ఇక్కడ కనపడుతున్న ఈ విండో ఖరీదు $3 million. మనందరికి తెలుసు బాగా డబ్బున్న వాళ్ళు వారికి ఒక మంచి వ్యూ కనిపించడానికి చాలా డబ్బులు వెచ్చిస్తారని. కానీ కేవలం ఈ ఒక్క కిటికీకే $3 million ఖర్చు పెడుతున్నారంటే అది ఫూలిష్నెస్ అని చెప్పాలి. ఈ విండో JFKని కాల్చిన ఒక స్నైపర్ ఉపయోగించిన విండో అని ఆక్షన్ లో పెట్టగా అది $3 million వెళ్ళింది. $3 million అంటే దాదాపు 19,50,00,000 రూపాయలు అన్నమాట. అయినప్పటికీ ఆ విండో మీద ఒక కేసు నడుస్తుంది. అదేంటంటే నిజానికి ఆ స్నైపర్ ఉపయోగించిన కిటికీ అదో కాదో ఎవరికి తెలియదట. నెంబర్ 2, $30 million డావెన్సీ సైంటిఫిక్ జర్నల్ బుక్. మీరు కనుక బిలిగేట్స్ అంత డబ్బున్నోళ్ళైతే మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ బిలిగేట్స్ కొనుక్కున్నది మాత్రం మీరు కొనుక్కోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే బిలిగేట్స్ అప్పట్లో డావెన్సీ సైంటిఫిక్ రీసెర్చ్ కి ఉపయోగించిన పుస్తకాన్ని ఆక్షన్ లో $30 million కొన్నాడు. $30 million అంటే దాదాపు 205 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ 205 కోట్లు పెట్టి ఆ పుస్తకం కొనుక్కునే కన్నా ఒక స్టేట్ ని దత్తత చేసుకోవచ్చు. నెంబర్ 3, $1.38 million టాయిలెట్ పేపర్. $1.38 million అంటే దాదాపు 95 కోట్ల వరకు ఉంటుంది. ఈ 95 కోట్లు పెట్టి డబ్బున్న వాళ్ళు ఎలాంటి కొంటున్నారంటే బాత్రూమ్ లో ఉపయోగించే టాయిలెట్ పేపర్ 95 కోట్ల రూపాయలు పెట్టి కొంటున్నారు. ఇంతకీ ఆ టాయిలెట్ పేపర్ లో విశిష్టత ఏముందనుకుంటున్నారా? ఆ టాయిలెట్ పేపర్ మొత్తం బంగారంతో తయారు చేయబడింది. రాయల్టీ కోసం బంగారంతో టాయిలెట్ పేపర్ కొనుక్కున్నా గానీ నెక్స్ట్ మినిట్ దాన్ని ఫ్లష్ అవుట్ చేయాల్సిందే. ఆ గోల్డెన్ టాయిలెట్ పేపర్ కి బదులు డాలర్ నోట్లతో తయారు చేసిన టాయిలెట్ పేపర్ కూడా అంత కాస్ట్ ఉండదు. అంతేకాకుండా ఈ బిలియనర్లు తుడుచుకోవడానికి వాడుకునే ఈ టాయిలెట్ పేపర్ కూడా 22 క్యారెట్ గోల్డ్ తో తయారు చేసుకుంటున్నారు. కేవలం ఆ టాయిలెట్ పేపర్లు వారింటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇంప్రెస్ చేయడానికి తప్పించి తుడుచుకోవడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే టాయిలెట్ పేపర్ లో పేపర్ ఇచ్చే కంఫర్ట్ ఈ గోల్డ్ ప్లేటెడ్ టాయిలెట్ పేపర్లు ఏమేస్తా చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సూపర్ యూజ్లెస్ పర్చేస్ అని కూడా చెప్పొచ్చు. నెంబర్ 4, $250,000 గోల్డ్ షర్ట్. మనలో చాలా మంది బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వారి వారి టేస్ట్ కి తగ్గట్టుగా కంఫర్ట్ గా ఉండే డ్రెస్సులు అలాగే ఈజీగా ఉండే డ్రెస్సులు కొనుక్కుంటారు. కానీ ఇండియాకి చెందిన ఒక కోటీశ్వరుడు ఏకంగా 17 కోట్ల రూపాయలు పెట్టి బంగారపు షర్ట్ ని కుట్టించుకున్నాడు. అతని పేరే గోల్డ్ మ్యాన్. ఆ టీషర్ట్ మొత్తం బంగారంతో తయారు చేయించుకున్నాడు. ఆ టీషర్ట్ ని తయారు చేయడానికి వారికి 15 రోజులు పట్టిందట. 17 కోట్లు పెట్టి వేసుకున్నా గానీ అది మొయ్యడానికి బరువుగా ఉంటుంది, అంతేకాకుండా వేసుకుంటే ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మనం సాధారణంగా షర్ట్లు టీషర్ట్లు కొనుక్కుంటే అవి మాసిపోతే ఉతకడానికి వేయచ్చు, కానీ ఈ గోల్డ్ షర్ట్ ని ఉతకడానికి వేసే ఛాన్స్ లేదు. దానివల్ల మీకు కావాల్సినప్పుడల్లా ఈ టీషర్ట్ ని వేసుకునే ఛాన్స్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యూజ్లెస్ పర్చేస్ అని కూడా చెప్పాలి. ఇక నెంబర్ 5, $15,000 హెయిర్ కట్. సాధారణంగా మీరు కటింగ్ చేయించుకోవడానికి వెళ్తే ఎంత తీసుకుంటారు? 60 రూపాయలు లేకపోతే 100 రూపాయలు, మహా అయితే 200. ఇంకొంచెం ఏసీ ఉన్న షాప్ కు వెళ్తే 300కు మించి కటింగ్ దాటదు. కానీ బ్రునే దేశానికి చెందిన ప్రెసిడెంట్ ఆయన యొక్క హెయిర్ కట్ $15,000 పెట్టుకుని చేయించుకుంటాడంట. హెయిర్ కటింగ్ గనక అంత డబ్బు ఇస్తే హెయిర్ కటింగ్ కోర్సులోకి మనం కూడా జాయిన్ అయిపోవచ్చు అనుకుంటున్నారా? ఇందులో కిటికీ ఏంటంటే బ్రునే దేశానికి చెందిన ప్రెసిడెంట్ కటింగ్ బ్రునే దేశంలో చేయించుకోడు, అతను సపరేట్ బార్బర్ ని లండన్ నుంచి తెప్పించుకుంటాడు. అంటే ఆయన కటింగ్ చేయడానికి లండన్ నుండి బ్రునైకి 2,000 మైళ్ళు ఫ్లైట్ లో ఆ బార్బర్ వస్తాడు. మామూలుగా కటింగ్ ఛార్జీలు మాత్రం $30 ఆ బార్బర్ తీసుకుంటాడు, కానీ వెళ్ళిరాడానికి ఛార్జీలే $15,000 ఖర్చు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ యూజెస్ ఎక్స్పెన్స్ గా చెప్పుకోవచ్చు. నెంబర్ 6, $14,000 టీ బ్యాగ్. సాధారణంగా టీ బ్యాగ్ అనేది ఒక్కసారి ముంచుకొని వాడిన తర్వాత
ఖచ్చితంగా పడేయాల్సిందే. దాన్ని ఎండబెట్టుకున్న ఆరబెట్టుకున్న మళ్ళీ ఆ టీ బ్యాగ్ పనిచేయదు. కానీ టీ బ్యాగ్స్ తయారు చేసే పీజీ డిప్స్ కంపెనీ తమ కంపెనీ 25 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా $14,000 వజ్రాలతో తయారు చేసిన ఒక టీ బ్యాగ్ ని తయారు చేశారు. ఆ టీ బ్యాగ్ లో దాదాపు 280 డైమండ్లను అమర్చారు. కానీ చెప్పాలంటే ఇది ఒక యూజ్లెస్ ఎక్స్పెన్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టీ బ్యాగ్ ని గనక ఒక్కసారి టీలో ముంచుకుంటే మర్చిపోయి అది గనక ఏ చెత్త కుండీలోనో పడేస్తే మళ్ళీ ఆ కంపెనీ రూపాయి టీ బ్యాగ్ ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ఆ వజ్రాల టీ బ్యాగ్ దొరికినోడు అప్పటి నుండి కోటేశ్వరుడు అవుతారు. చూసారు కదా, ప్రపంచంలోనే డబ్బున్న వాళ్ళు డబ్బుని ఏం చేయాలో తెలియక పనికిరాని వస్తువులపై డబ్బును బీభత్సంగా ఖర్చు పెట్టే కొన్ని వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.